టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని కొంత మారిస్తే కరోనా మరింతగా మార్చేసింది. ముఖ్యంగా మెడికల్ రంగంలో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. రాను రాను మెడికల్ కన్సల్టేషన్ అన్నది పూర్తిగా ఒక ఆన్లైన్ వ్యవహారంగా మారిపోబోతోందంటున్నారు చాలా మంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాదు, చెందుతున్న దేశాల్లో కూడా మెడికల్ అవసరాల కోసం ఇంటర్నెట్ మీదే ఆధారపడే ట్రెండ్ మొదలైపోయింది. కన్సల్టెన్సీ మాత్రమే కాదు, కొన్ని రకాల థెరపీలు కూడా ఆన్లైన్ ద్వారానే సాగిపోతున్నాయి. మరి ఇలా వైద్యం అనేది పూర్తిగా ఆన్లైన్కి మారడానికి అసలు కారణాలు నాలుగట. ఆ ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఏంటో మీరు తెలుసుకోండి. మరి డాక్టర్ అనగానే అతని హస్తవాసి మంచిదా కాదా అనేవారు పూర్వకాలంలో. ఎందుకంటే అప్పట్లో డాక్టర్ అనేవాడు రోగి చేయి పట్టుకుని నాడీ పరిశీలించి ఆ తర్వాతే వైద్యం చేయటం జరిగేది. డాక్టర్ చేయి మంచిదైతే రోగి తన రోగం నుంచి త్వరగా బయటపడతాడు అనే ఒక సెంటిమెంట్ ఏర్పడి దాని నుంచి హస్తవాసి అనే మాట పుట్టింది. అయితే ఇప్పుడు చాలా చోట్ల రోగిని వైద్యుడు టచ్ చేయాల్సిన అవసరమే లేదు, అంతా జీరో కాంటాక్ట్ వ్యవహారమే. కరోనా తర్వాత మెడికల్ అవసరాలు పెరిగాయి. ఒకరినొకరు కనీసం కాంటాక్ట్ చేయడానికి కూడా జంకే టైం వచ్చింది. ఇక డాక్టర్లను కలవాలన్నా భయపడే పరిస్థితి. మరి అదే సమయానికి అంది వచ్చింది టెక్నాలజీ. అది మెడికల్ రంగాన్ని సమూలంగా మార్చేసింది. వెబ్ క్యామ్స్, జూమ్ కాల్స్తో ఎక్కడో ఉన్న డాక్టర్ని అయినా సులువుగా కాంటాక్ట్ చేసి ఆయనకు సమస్యలు చెప్పి సలహాలు తీసుకునే అలవాటొచ్చింది. కేవలం సలహాలు తీసుకోవడం మాత్రమే కాదు, కొన్ని రకాల మెడికేషన్స్, థెరపీలు, కొన్ని రకాల వ్యాయామాలు ఇవన్నీ కూడా వెబ్ క్యామ్ ద్వారా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరిపేసే అవకాశం ఏర్పడింది. మరి ఈ ఆన్లైన్ విప్లవానికి దోహదం చేసిన అంశాలేంటి? అన్ని స్టడీ చేసినప్పుడు 4 పాయింట్స్ చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. యాక్సెసిబిలిటీ, ఎఫర్టబిలిటీ, కన్వీనియన్స్, ప్రైవసీ. డాక్టర్లని ఆన్లైన్ ద్వారానే కాంటాక్ట్ చేయడానికి, రోగులు ఇష్టపడటానికి ఈ 4 కారణాలంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. మొదటి పాయింట్, యాక్సెసిబిలిటీని తీసుకుందాం. ఒకప్పుడు డాక్టర్లని కలవాలంటే ఎంతో దూరం ప్రయాణించాల్సి వచ్చేది. అసలే ఒంట్లో బాగోని రోగి చికిత్స మాత్రం దేవుడెరుగు. ముందు డాక్టర్ని చూడాలంటేనే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. ఒక్కోసారి డాక్టర్ ఏ చికిత్స చేస్తారన్నది పక్కన పెడితే ముందు అర్జెంటుగా తీసుకోవాల్సిన కొన్ని ప్రాథమికమైన జాగ్రత్తల విషయంలో ఎవరిని సలహా అడగాలనేది పాలుపోయేది కాదు. మన చుట్టూ ఉన్న చాలా మంది రకరకాల సలహాలు ఇస్తుంటారు. అందులో ఏది పాటిస్తే ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఏదో నమ్మి పాటించడమే తప్ప వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ప్రమాదాలుంటాయా మనకి తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో మనకి మనమే సెర్చ్ చేసి విషయాలు తెలుసుకుని తద్వారా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ నేరుగా డాక్టర్ చెప్పిన మాట మీద ఉండే భరోసా ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేసిన సమాచారం మీద ఉండకపోవచ్చు. అయితే ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు నేరుగా మనం డాక్టర్తో మాట్లాడే సౌకర్యం వచ్చాక జనం తాము అనుకున్న వెంటనే మెడికల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలుగుతున్నారు. వీలైనంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ చేయగలుగుతున్నారు. అందువల్ల యాక్సెసిబిలిటీ అన్నది ఆన్లైన్ చికిత్సలు పెరగటానికి మొట్టమొదటి కారణంగా చెప్పవచ్చు. రెండోది ఎఫర్టబిలిటీ. మొన్న మొన్నటి వరకు వైద్యపరమైన ఖర్చులు తారాస్థాయిలో ఉండేవి. హాస్పిటల్కి వెళ్లామంటే వందలు వేలు ఖర్చయ్యే పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ రేట్లన్నీ దిగివచ్చాయని కాదు, కానీ జరిగిందేంటంటే కరోనా తర్వాత జనం చీటికి మాటికి హాస్పిటల్స్కి వెళ్లటం తగ్గించారు. అందువల్ల ఆదాయాలు తగ్గి వైద్యరంగం ఒక సంక్షోభంలో పడింది. తగినంత మంది పేషెంట్లు లేనప్పుడు డాక్టర్ల డిమాండ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందువల్ల ఎందరో డాక్టర్లు ప్రైవేట్గా ఆన్లైన్ క్లినిక్స్ తెరిచారు. దాంతో వారి మధ్య ఆటోమేటిక్గా పోటీ పెరిగింది. ఈ కారణంగా చికిత్సల రేట్లు కూడా తగ్గాయి. ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యే ఖర్చు కంటే ఇంట్లోనే ఇంటర్నెట్ ద్వారా డాక్టర్ని కలిసినప్పుడు అయ్యే ఖర్చు ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన డాక్టర్ నుంచి కేవలం సలహాలు తీసుకున్నా అదంతా శ్రమతో కూడుకున్నదే. మెడిసిన్స్ రాయించుకోవాలన్నా ఎంతో సమయం వేచి ఉండటంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అయితే ఆన్లైన్ వెరీ ఈజీ. కేవలం కొద్ది నిమిషాల పాటు రోగికి కనిపించి ఇంటర్నెట్ ద్వారా సలహాలు ఇవ్వటం అన్నది డాక్టర్లకి కూడా పెద్దగా శ్రమ అనిపించే విషయం కాదు. ఇందువల్ల మామూలు కన్సల్టేషన్ ఫీజుల కంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఫీజులు తక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా చాలా మంది ఆన్లైన్ డాక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారట. ఇందువల్ల హాస్పిటల్కి వెళ్లే ప్రయాణాల ఖర్చు తగ్గటమే కాకుండా టైం కలిసి రావటం, ఫీజులను తగ్గింపు, ఎఫర్టబిలిటీ పరమైన ఈ రీజన్సే రోగులను ఆన్లైన్ వైపు ఆకర్షిస్తున్నాయి. ఇక మూడో కారణం కన్వీనియన్స్. బయట ఒక రోగి హాస్పిటల్లో డాక్టర్ని కలవాలంటే ఆయన టైమింగ్స్ తెలుసుకోవాలి. ఆ నిర్ణీతమైన టైంలో అక్కడికి చేరుకుని అప్పుడు మాత్రమే కలవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో డాక్టర్తో ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటం చాలా ఈజీ. డాక్టర్ ఇచ్చిన టైం స్లాట్స్ చూసుకుని వాటిలో మనకి ఏది బెటరో సెలెక్ట్ చేసుకుని తేలిగ్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
మన పని పాడవకుండా సమయం వేస్ట్ కాకుండా ఉన్న సమయాన్ని ఆప్టిమైజ్డ్ గా వాడుకునే అవకాశం కల్పిస్తోంది ఈ ఆన్లైన్ కన్సల్టెన్సీ పద్ధతి. ఇక నాలుగోది ప్రైవసీ. మీరేదో సమస్య చెప్పుకుందామని ఒక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి, అక్కడ మీ కొలీగ్ కనిపిస్తే అది మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు, మీ ప్రైవసీకి భంగం అనిపించవచ్చు. కానీ ఆన్లైన్ థెరపీలో అలాంటి ప్రమాదం లేనేలేదు. ఇక్కడ పూర్తి ప్రైవసీ ఉంటుంది. డాక్టర్తో మాత్రమే చెప్పుకోగలిగే ఇబ్బందికరమైన విషయాలు మాట్లాడుకున్నప్పుడు, ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్న సమయంలో అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకుని డాక్టర్ని కన్సల్ట్ చేయవచ్చు. ఇలాంటి అవకాశం రోగికి బయట ఆసుపత్రిలో లభించదు. సో ఫైనల్గా యాక్సెసిబిలిటీ, ఎఫర్టబిలిటీ, కన్వీనియన్స్, ప్రైవసీ అనే ఈ నాలుగు ముఖ్య కారణాల వల్ల ఎక్కువ మంది రోగులు ఇప్పుడు ఆన్లైన్ థెరపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని తేల్చారు. భవిష్యత్తులో మెటావర్స్ లాంటివి పాపులర్ అయితే సాక్షాత్తు ఆ డాక్టరే మన ఎదుట ఉన్నట్టు ఫీలింగ్ వచ్చే టెక్నాలజీ వస్తుంది. అప్పుడు ఆన్లైన్ థెరపీ లాంటివి మరింత సులువై మరింత సౌకర్యవంతంగా మారతాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.